అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చే అప్పుడే సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఎల్ఎఫ్ఎల్ పోస్టులు మాత్రం వందకు వంద శాతం పదోల ద్వారా భర్తీ చేస్తున్నారని చూస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం సెవెంటీ శాతం మనకి పదోల ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది ముప్పై శాతం పోస్టులని ఎస్జిటి పోస్టులు మాత్రం ఫ్రెండ్స్ నియామకాల ద్వారా అంటే కొత్త రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు పదోన్నతుల ప్రక్రియను చాలామంది అయితే ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన పదోన్నతులు కల్పిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతూ ఉన్నారు చాలా వరకు ఉపాధ్యాయ పోస్టులు అయితే మారుమూల ప్రాంతాల్లో చాలా వరకు ఎక్కువ ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పి చూస్తూ ఉన్నా ముఖ్యంగా పోస్టులు బ్లాక్ చేయడం వల్ల పోస్టులన్నీ కూడా చాలా వరకు మిగిలిపోయాయి సో ఈ పోస్టులన్నింటినీ కొత్త రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఉపాధ్యాయ బదిలీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం సక్సెస్గా మనకి యొక్క ఉపాధ్యాయుల ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం అయితే జరిగింది మనకి జాయినింగ్ ఆర్డర్స్ మొన్నటి నుంచి ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతూ ఉన్నాయి ముఖ్యంగా స్కూలంకి సంబంధించి హెచ్ఎంకి సంబంధించి జాయినింగ్ ఆర్డర్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి రేపు నుంచి మనకి ఈ యొక్క హెచ్జీటీ పోస్ట్కి సంబంధించి కూడా జాయినింగ్ ఆర్డర్స్ అయితే రాబోతున్నాయి దరిదాపుగా మనకి రెండు మూడు రోజుల్లో మనకి ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ పూర్తి కావస్తూ వచ్చింది పద్దెనిమిదో తారీఖు మనకి అందరూ కూడా మనకి కొత్త స్కూళ్లలో అయితే జాయిన్ అవుతూ ఉన్నారు దాదాపు డెబ్బై ఆరు వేల మంది ఉపాధ్యాయ బదిలీలు జరిగాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇది రావడం అయితే జరిగింది ఉపాధ్యాయ బదిలీ అంటే చూస్తున్నాం అనంతపురం జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారం ఫ్రెండ్స్ ఇది తొలి విడతలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలకు స్థానచలనం కలిగించడం అయితే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం పదహారులోపు ఎజటి ఎస్సీలకు బదిలీ ఉత్తర్వులు అంటూ మనకి ఎట్టకేలకు ఉపాధ్యాయులకు సంబంధించి ఈ యొక్క బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు అయితే ఇక్కడ జారీ చేయడం జరిగింది రెండు నెలలుగా బదిలీల ప్రక్రియ అయితే కొనసాగింది ఎక్కువగా మనకి యొక్క మధ్యలో గ్యాప్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ బుధవారమే రిపోర్ట్ ఛాలెంజ్ ఉత్తర్వులు కూడా రావడం అయితే జరిగింది చాలా వరకు స్కూళ్ళల్లో మనకి ఉపాధ్యాయులందరూ పద్దెనిమిదో తారీఖు లోపు అందరు కొత్త స్కూళ్ళలో జాయిన్ అవుతారు మనకి అలాగే ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పి ఒక స్పష్టమైన నిర్ణయం అయితే మనకి అతి త్వరలో అయితే రాబోతుంది వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం గ్రేట్ టూ హెచ్ఎంలకు తిరిగి ఆప్షన్లు అంటూ మనకి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి గ్రేడ్ టూ హెచ్ఎంలకు సంబంధించి కూడా మనకి తప్పనిసరిగా బదిలీ కింద దరఖాస్తు చేసుకోవాలని చెప్పి గతంలో ఉత్తర్వులు అయితే ఇచ్చారు సో అదే ప్రాతిపాదికన మనకి బదిలీ చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి వీరందరూ దూర ప్రాంతాలకు పనిచేస్తున్న హెచ్ఎంలకు సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది కొన్ని బదిలీలను మాత్రం కోర్టు సమస్యల ద్వారా మనకి ప్రభుత్వమైనటువంటి ఆపివేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇవి కూడా మనకి అతి త్వరలో పట్టడం మధ్య జరుగుతుంది సో మరి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్